వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు సోనియా. ముందుగా హెడ్లైన్స్. కోలికోడ్లో ఘోర విమాన ప్రమాదం. అదుపు తప్పి లోయలో పడ్డ విమానం, 19 మంది మృతి. ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్లను పెంచాలన్న మాంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన గోదావరి, మోటార్లను ఆన్ చేసిన అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన B737 విమానం రన్వే పై నుండి కిందకి జారి ప్రమాదానికి గురై లోయలో పడింది. దుబాయ్ నుండి కేరళలోని కోజికోడ్కు వచ్చిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వే నుండి జారి 2 ముక్కలైంది. ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బందితో కలిపి 191 మంది విమానంలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమాన పైలట్తో పాటు 20 మంది ప్రయాణికులు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది, మృతులు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మధ్య చిన్న తరగతి కుటుంబాలు కరోనా సోకితే హోం క్వారంటైన్ ఉండడం ఇబ్బందికరంగా ఉంటుందని మంత్రి శాసనసభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్లను తెరిచి కరోనా బాధితులకు వైద్య చికిత్సలు అందించాలని శ్రీధర్ బాబు కోరారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని కళ్యాణ్ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ప్రత్యేకించి పట్టణంలో కూడా రోజు రోజు పెరుగుతున్న తరుణంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని కూడా ప్రభుత్వము వారికి కావాల్సిన చికిత్స చాలా చెప్పినాం కూడా ముఖ్యమైన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని స్వీయ నియంత్రణతో క్రమశిక్షణతో ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలని వెంటనే చేపట్టాలని. ప్రకృతి ప్రేమికులకు కరోనా బ్రేకులు వేస్తుంది. కరోనా మహమ్మారి దెబ్బతో ఇళ్లకే పరిమితమైన ప్రజలు స్వేద తీరడానికి దగ్గరలో ఉన్న పర్యాటక ప్రదేశాలకు కూడా వెళ్లలేని పరిస్థితులు దాపురించాయి. పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామంలో ప్రసిద్ధిగాంచిన గౌరీగుండల గట్టు సింగారం జలపాతం సందర్శించడానికి పెద్ద మొత్తంలో ప్రకృతి ప్రేమికులు వస్తుంటారు. కుటుంబ సమేతంగా గౌరీగుండం జలపాతం వద్ద అందరూ హాయిగా అక్కడి రమణీయతను ఆస్వాదిస్తూ గడుపుతుంటారు. కరోనా విజృంభణతో స్థానికులు పర్యాటకులను చూసి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ చుంచు సదయ్య జలపాత సందర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ ప్రజల ఆందోళన మేరకు పంచాయతీ సభ్యుల తీర్మానంతో జలపాత సందర్శనానికి బ్రేక్ వేశారు. ఈ సంవత్సరం మా సభ్యతం గ్రామంలో ఊరిలో ఎవరికన్నా వైరస్ అంటుకునే ప్రమాదం ఉన్నది కూడా తెలియజేయండి. ఏమనగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ శిక్ష ఈ సంవత్సరం రాకండి. మేము మంచిగున్నప్పుడు పోయిన సంవత్సరం సుమారు 115 మీ యొక్క మాకు వచ్చి ఇక్కడికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరందరూ రావాలని కూడా మేము కోరుతున్నాం. అంతేగాని ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో దీన్ని బంద్ చేసినాం. దీనికి అందరు కూడా ప్రభుత్వం చేపట్టిన హరితహారంలో భాగంగా మంచిర్యాల జిల్లా తాండూరు పోలీస్ సర్కిల్ పరిధిలో ఏసీపీ రెహమాన్ మొక్కలు నాటారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ పోలీసులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి 17 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎందరో నిరుపేదలకు వైద్య సదుపాయాలు అందించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టారని ఎంఆర్పీఎస్ కొనియాడింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను వారు స్మరించుకున్నారు. అన్నగారు ఒకటే మాట చెప్పిండ్రు, నా దగ్గర డబ్బులు అయితే లేవు కానీ మీ అమ్మాయికి నేను గవర్నమెంట్ తరఫున 25,000 కన్నా 1 రూపాయి కూడా నేను ఎక్కువని చెప్పడం వల్ల అన్న చెవిటి మూగవారి కోసం అందరినీ ఏకతాటి పైకి చేసి హైదరాబాద్లో సాధించుకోవడానికి
ఎంఆర్పిఎస్ తోడ్పడేది. కాబట్టే నేడు ఆరోగ్యశ్రీ తోడు వచ్చిన ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు అందరికీ ఎంఆర్పిఎస్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. పట్టింపు లేని పాలకులుంటే ప్రజల కోసం నిర్మించే రెండు పడకల ఇండ్లు వ్యసనపరులకు అడ్డాలుగా మారుతున్నాయి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్పాల గ్రామ శివార్లలో మూడు గ్రామాల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇండ్లు ఇప్పుడు వాళ్లకు అడ్డాగా మారాయి. ఇళ్లు నిర్మించి నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు మాత్రం పంపిణీ చేయడం లేదు. తాగుబోతులు ఇళ్లను అడ్డాగా మార్చుకొని జల్సాలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రెండు పడక గదుల ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. కరీంనగర్ ఎంపీ నిధులతో శంకరపట్నం మండలంలోని కేశవపట్నం గ్రామంలోని 513 వార్డులలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఎంపీటీసీ ఏనుగుల అనిల్ సీసీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, బీజేపీ జిల్లా కార్యదర్శి వెంకటరెడ్డి, స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. గోదావరి నదితో పాటు ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. రెండు నదుల ప్రవాహంతో కాళేశ్వరం లింక్ 1 లింక్ 2 అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కృతమైంది. లక్ష్మీ గాయత్రి పంప్ హౌస్ లో నుండి గతంలో ఎప్పుడూ లేని విధంగా మెజార్టీ పంపులో నుండి గోదావరి పరుగులు ప్రారంభించింది. సొరంగాలు గ్రావిటీ కెనాల్ ద్వారా సిరిసిల్ల జిల్లా మిడ్ మానేర్ వైపు గలగలతో నురుగులు తీస్తూ ప్రవాహమై తరలి వస్తుంది. లక్ష్మీ పంప్ హౌజ్లో 22 మోటార్లను అధికారులు ఆన్ చేసి ఎత్తిపోస్తున్నారు. మద్యం ఆటోను వదిలివేసిన కేసుల్లో హెడ్ కానిస్టేబుల్ను పోలీసుల అధికారులు సస్పెండ్ చేశారు. ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా చింతల పాండేపల్లి మండలం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ మెంగరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే తన సర్వీస్లో ఇప్పటి వరకు ఒక రిమార్కు కూడా లేని నాపై విచారణ చేయకుండా సస్పెండ్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ ఆదేశాల మేరకు ఆటోను వదిలివేసినట్లు హెడ్ కానిస్టేబుల్ మెంగరావు మీడియాకు తెలిపారు. నేను నిరుపేద కుటుంబ రైతు కుటుంబానికి సంబంధించిన వాడిని. రీసెంట్లీ ఏమనంటే 2018 పర్చేసిన చింతలమాని పనులు. ఇక్కడ వచ్చి 2.5 ఇయర్స్ అవుతుంది నా సర్వీసు. ఇది వరకు ఏం లేదు, కానీ రీసెంట్లీ మొన్నట్టు అంటే గత నెల 7 నెలల 13 తారీఖు నాకు పోయినాక మళ్ళీ ఆ చీఫ్ లికర్ హట్కు సంబంధించిన వ్యక్తి రావుత దేవాజీ అట. ఆ రావుత దేవాజీ అనే అతను కూడా వచ్చి ఆటను వదిలేసినాను. వాళ్ళు వదిలేయమంటే ఆఫీసర్ వదిలేయమంటేనే సూపరియర్ ఆఫీసర్ ఆదేశం ప్రకారంగా నేను వదిలేసిన. స్టేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి మా బాస్ కాబట్టి అతని కించపరచడం మాత్రం ఇది కరెక్ట్ కాదు. ఎటువంటి రిమార్క్ లేనివాడిని, చిన్న మెమో కూడా నేను తీసుకోలేదు ఇది వరకు. కానీ ఇది మాత్రం నాకు పెద్ద ఫలితంగా వచ్చినట్టు వచ్చింది కాబట్టి నాకు న్యాయం చేయాలని చెప్పి. తొలగించిన ఎంసీసీ కార్మికులను బేషరతుగా విధుల్లో తీసుకోవాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. మంచిర్యాల సిమెంట్ ఫ్యాక్టరీలో ఆ కారణంగా దాదాపుగా 25 మంది కార్మికులను తొలగించడంపై మండిపడ్డారు. రానున్న కాలంలో అన్ని పార్టీలు మరియు యూనియన్లను కలుపుకొని కార్మికుల హక్కుల కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని, వారి న్యాయమైన కోరికల కోసం పోరాటం చేస్తామని కార్మికులకు భరోసా ఇచ్చారు.
తీసేసిన వాళ్ళని తప్పకుండా విధుల్లో తీసుకోవాలి. మా ప్రెసిడెంట్ కూడా ఇంతకుముందు చెప్పాడు అన్ని పార్టీలతో తీసుకొని కలుపుకొని పోతామని. తప్పకుండా ఇలా తీసుకో ఎక్కడ తీసుకోవాలి మేనేజ్మెంట్. వండి వైఖరితో వాళ్ళని బయట ఉంచితే బాగలేదు పద్ధతి. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకొని టీఎన్టీసీ తరఫున ఇవాళ నేను వారి పక్షాన మాట్లాడడానికి ఇక్కడ రావడం జరిగింది. ఫ్యాక్టరీని మూసేస్తున్నారంటే ఇది కేసీఆర్ గారు స్పందించాల్సిన బాధ్యత ఉంది. రిట్రెంచ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ కార్మికులను అన్యాయంగా తీసేస్తున్నారు. 20 మంది భవంతి కట్టి ప్రజలకందరి కార్మికులకు వాళ్ళని బయటికి పంపించేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేద్దామని చెప్పి ఈ యాజమాన్యం చేస్తుంది. నేను లేబర్ కమిషనర్ గారికి మరి ఇవాళ నేను కార్మిక లోకం తరఫున ఒకే మాట అడుగుతున్నా. ఈ కార్మికులకు అన్యాయం జరిగితే వాళ్ళ కోసం నా ప్రాణం పోయిన మంచిదే కానీ అదేవిధంగా బైలాస్లో 1920 అంటే 2020 మరి 19 ఈ సంవత్సరం వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని కూడా పబ్లిక్లో ఇట్లా చూపించి వాళ్ళని ఎందుకు మీరు తీసేసారని చెప్పి చూపాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ప్రతిదీ లేబర్ యూనియన్ లేబర్ యాక్ట్ ప్రకారంగా కాకుండా ఇష్టారాజ్యంగా కార్మికుల శ్రమదోపిడి చేసి ఇస్తున్నారని చెప్పి ఈ యొక్క కార్మికులకు మరి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరు చెప్పాల్సిన బాధ్యత ఈ ఎంసీసీ పైన ఉన్నది. మేము రేపు రానున్న కాలంలో అన్ని యూనియన్ నాయకులను కలుపుకొని ఆల్ పార్టీస్ని కలుపుకొని గడప గడపకెళ్ళి ఇక్కడ మరో పోరాటం చేస్తామని చెప్పి కార్మికుల తరఫున తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మీడియా సార్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అర్బన్ పార్క్లో ఏర్పాటు వల్ల స్వచ్ఛమైన ఆక్సిజన్ ప్రజలకు అందుతుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అభిప్రాయపడ్డారు. మెదక్ జిల్లా రామాయంపేటలో నరేష్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఎకరాలలో అర్బన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. యాదాద్రి మోడల్లో ఎకరానికి 4,000 మొక్కలు నాటి జపాన్ సిస్టంలో 2 ఫీట్ల లేయర్ సిస్టంలో అన్ని రకాల మొక్కలు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి మోడల్ లేకపోతే మేవాక్య అనే దాంట్లో మనం ఎకరానికి 4,000 చెట్లు పెట్టాం. అంటే 2 ఎకరాలు దాదాపు ఇక్కడ చేయాలని నిర్ణయించుకుని సెరికల్చర్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ దాంట్లో చేస్తున్నాం. ఇది భూమి వాళ్ళకే ఉంటుంది కానీ మనకి పార్క్గా పట్టణానికి, పట్టణ ప్రజలకు మరియు వాతావరణ కాలుష్యం నివారించడంలో ఉపయోగపడుతుంది. ఆ దృష్ట్యా ఇది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పట్టణంలో 3 నర్సరీలు కూడా ఏర్పాటు చేయాలంటే ప్రతి మున్సిపాలిటీలో 1,000 జనాభా ఒక నర్సరీ ఉండేటట్టు కూడా సీట్లు ఉండే విధంగా టాయిలెట్ కట్టడం జరిగింది. అదొకటి ఎంపీడీ ఆఫీస్ కాంప్లెక్స్లో, ఇంకోటి స్కూల్ దగ్గర, దాన్ని ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ 3 టాయిలెట్స్ కూడా 17 తారీఖు 15 అగస్టు మనం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్ స్వర్గీయ దుబ్బాక, శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డికి నారాయణఖేడ్ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ R&B అతిథి గృహంలో దివంగత నేత రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల కోసం నిరంతరం పాటుపడుతూ అది వారు లేకపోవడం పట్ల నారాయణఖేడ్ జర్నలిస్ట్ మిత్రుల పక్షాన చింతిస్తూ వారి జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు, దాడుల వ్యతిరేక కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తూ గ్రామీణ స్థాయి లేడు ఆయన లేని లోటు తీరని ఆయన అకాల మరణం పట్ల నారాయణఖేడ్ జర్నలిస్ట్ మిత్రులందరూ చింతిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ సిమెంట్ యాంకర్ లారీ ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ మొహమ్మద్ హుస్సేన్ మృత్యువాత పడ్డాడు. మృతుడు సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని మార్కండేయ కాలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక లారీ మెకానికల్ డిఫెక్ట్ వచ్చి రోడ్డుపై ఆగిపోగా అంతలో ఇంకొక ట్యాంకర్ వచ్చి ఆ డ్రైవర్ని, ఆగి ఉన్న లారీ డ్రైవర్ని కొట్టగా అక్కడే మరణించాడు. సో కేసు నమోదు చేసుకొని విచారణ చేయబడుతుంది. పేరు చనిపోయిన డిసీజ్డ్ యొక్క వివరాలు తెలుసుకోగా అతని పేరు మొహమ్మద్ హుస్సేన్, సుల్తానాబాద్గా పిలిచింది. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు సమ్మెలో పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలోని తహసీల్దార్ విద్యాశాఖ కార్యాలయాల ముందు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
అంగన్వాడీ కార్యకర్తలను ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జిల్లా సిఐటియు ఉపాధ్యక్షురాలు చంద్రావతి మాట్లాడుతూ అంగన్వాడీ ఆశా వర్కర్లకు కనీస వేతనం 21,000 చెల్లించాలని ఆమె కోరారు. కరోనా విధులు నిర్వహిస్తున్న వారికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందించాలన్నారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కల్పించే బీమా సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దాదాపుగా మండలంలో 95 మంది వరకు ఉన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మరి మధ్యాహ్న భోజన పథకాన్ని రెగ్యులర్ చేసే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మండలం మధ్యాహ్న భోజన పథకం మేరకు మేము ఇక్కడ ధర్మాన్ని నిర్వహించడం జరిగింది. అతను వెళ్ళలేదు, పిల్లలకి వేసిన పెట్టిన చిక్కీల డబ్బులు వెళ్ళలేదు. మాకు మా ఉపాధి కోల్పోయింది. కనీస వేతనం మాకు వెయ్యాలని, అందరికి ఇచ్చినట్టే మాకు జీతాలు ఇవ్వాలని లాక్డౌన్లో అందరికీ కొద్దో గొప్ప జీతాలు వేశారు. మాకు ఇచ్చే 3,000 కూడా ఇప్పటికి ఒక్క రూపాయి కూడా వేయలేదు 5 నెలల నుంచి. మరి మేము బ్రతకాలి కదండి, ఆ జీతం మీదే బతుకుతున్నాం. మేము ఇవ్వకుండా మమ్మల్ని కొనసాగించాలని. బెయిల్పై విడుదల 24 గంటలు గడవక ముందే మరో వివాదంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చిక్కుకున్నారు. తన లారీలను తాడపత్రి చెక్పోస్ట్ వద్ద ఒక పోలీసు అధికారి ఆపారని తెలిసి నా వాహనాలే ఆపుతారా అని ఆ అధికారిపై విరుచుకుపడ్డారు. ఆ సంఘటన తాడపత్రి వద్ద జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలికోడ్లో ఘోర విమాన ప్రమాదం, అదుపుతప్పి లోయలో పడ్డ విమానం, 19 మంది మృతి. ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్లను పెంచాలన్న మాంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన గోదావరి, మోటార్లను ఆన్ చేసిన అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.